కడప జిల్లా కాసినాయన మండలం రెడ్డికొట్టల గ్రామంలో 25 కుటుంబాల గిరిజనులకు సావిత్రిబాయి పూలే అవార్డు గ్రహీత పరిమళ జ్యోతి బియ్యం నిత్యావసర వస్తువులను అందజేశారు. తన కుమారుడు శ్రవణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆమె ఒక్కొక్క గిరిజన కుటుంబానికి బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పరిమళ జ్యోతి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పిల్లలను తప్పనిసరిగా చదివించినప్పుడే తమ బతుకులు మారుతాయని ఆమె అన్నారు. గిరిజనుల బిడ్డల చదువుకు తన వంతు సహకారం అందజేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు దాదాపీర్, రవిప్రసాద్, శ్రవణ్, ప్రవళిక, గిరిజన ప్రజలు తదితరులు పాల్గొన్నారు. జ్యోతి సరస్వతి సరాజమ్మా సబ్బు ఉంది చూడు, అదా ఈ సబ్బు రాలిపోయింది చూడు. అదే సబ్బు తోటల పాఠశాలకు వచ్చి ఒక సంవత్సరం అవుతోంది. ఇక్కడ ఉన్నటువంటి యానాది బిడ్డలు కూడా మా పాఠశాలకు వస్తున్నారు. ఆ బిడ్డలకు యూనిఫామ్ కూడా 3 జతలు కుట్టించడం జరిగింది. ఇంకా పిల్లల తల్లిదండ్రుల పరిస్థితి చూసి వారికి నా వంతు సహాయంగా నిత్యావసరాలు ఇవ్వాలని